ప్రభువైన యేసుక్రీస్తు నామములో టెంటేటివీ ప్రేక్షకులందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. మీ విశ్వాసం కొరకే మా సాక్ష్యం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మేము అందిస్తున్న సాక్ష్యాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం. అనేక మంది ఫోన్ కాల్స్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తున్నారు, వారిని బట్టి కూడా మేము సంతోషిస్తున్నాం. ఈ సమయంలో మరొక సాక్ష్యం మనం విందాం. సాక్ష్యం విని ఆత్మీయంగా బలపడదాం. సాక్ష్యం పంచుకోవడానికి మన మధ్యలో బ్రదర్ గారు వచ్చేసి ఉన్నారు. ప్రైజ్ లార్డ్. మీ పేరు బ్రదర్? నా పేరు ఎలీషా. నేను దేవుడి కాడికి రావడానికి జరిగింది. నా జీవితంలో సాక్ష్యాలు పంచుకోవాలని, దేవుడు చేసిన మేలులు అనేకమైన ప్రజలకు తెలియపరచాలని నేను ముందుకు రావడం జరిగింది. మన యాదపాలెం సెంటర్లో క్రీస్తు ఆరాధన సంఘం, రమేష్, మా ఫాస్టర్ గారు రమేష్ ఫాస్టర్ గారు, ఆయనే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఆయన ద్వారా మనం, దైవ సోకల ద్వారా మనం అడుగులు ఆయన వెనకే నడుస్తా, మాకు మంచి మాటలు తెలియపరుస్తా. దేవుడు భయభక్తులు ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా దేవుడికి దగ్గర అవ్వాలని మాకు తెలియపరుస్తున్నాడు దైవ సేవకులు. చర్చికి ఎంతమంది వస్తారు? మా చర్చికి దగ్గర 78 నెంబర్స్ ఖచ్చితంగా హాజరవుతారు. ఆ 80 నెంబర్స్లో కొత్త వాళ్ళు రావడం జరుగుతుంది. కొత్త వాళ్ళు ఆత్మని పొందుకుంటున్నారు. అనేకమైన బిడ్డలు దేవుని కాడ దైవ సేవకుల ద్వారా ఆయన ద్వారా మాట్లాడుతున్నారు. దేవుడు మాట్లాడి ఆయన చేసే కార్యాలు అద్భుతంగా మాకు తెలుస్తూనే ఉన్నాయి. దాని పట్ల నిజంగా దేవుడు చేసే మేలులు ఆయన ద్వారా మాకు చాలా సంతోషకరంగా ఉంది. మీరు అంటే పుట్టుక నుంచి క్రైస్తవులుగా ఉన్నారా లేకపోతే? కాదండి, పుట్టుక నుంచి అయితే క్రైస్తవుని అయితే కాదు. నేను హిందీలో నుంచి పుట్టినోడిని. మేము మా ఇంటి నిండా పటాలతో విగ్రహారాధనతో పూజలు చేసేవాళ్ళం మేము. టెంకాయలు కర్పూరాలు వెలిగించేవాళ్ళం మేము. తర్వాత మా అమ్మగారు ఇళ్ళ పక్కన వాళ్ళు చెప్పారని చెప్పి కష్టాలతో హింసలతో బాధపడుతున్న మాకు, ఈ ఇంటి పక్కన వాళ్ళు, నువ్వు యేసు ప్రభును నమ్ముకుంటే నీ జీవితం మారబడుతుందమ్మా, మీ కుటుంబం, మీ బిడ్డల భవిష్యత్తు, మీ భర్త భవిష్యత్తు మారుతుందని తెలియపరిచిన తర్వాత నా తల్లి క్రైస్తవుగా మారింది. నా తల్లి తర్వాత మమ్మల్ని నడిపించింది. నడిపించిన తర్వాత మేము క్రైస్తవుల్లోకి కన్వర్ట్ అయ్యి మా జీవితాలు మార్చుకున్నాం. అంటే మీరు కన్వర్టెడ్ క్రైస్తవులుగా ఉన్నారు? అవునండి. అంటే పుట్టుక నుంచి ఒక మార్గంలో ఉండి మరొక మార్గంలో రావడానికి ఉందండి. కారణం అంటే శ్రమలు కష్టాలు ప్రతి మనుషులకి ఉంటుంది, సహజమే. కష్టాలు లేని వాళ్ళు లేరు, ఇబ్బందులు పడని వాళ్ళు లేరు. కానీ క్రైస్తవుల్లోకి వచ్చిన తర్వాత చాలా శ్రమల్లోంచి బయటపడతామండి. నిజంగా అది, తప్పు చేయని మనిషి లేడు. అలాంటిది తప్పు చేసి పాపక్షమాపణ ఒప్పుకొని అది విడుదల పొందేదానికి ఒక దేవుడు అనేది క్రైస్తవులోనే నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారే కలుగుతుందనే ఒక ఉద్దేశంతో ఆయన దగ్గరికి రావడం జరిగింది. అలాగే పొందాము, అలాగే రక్షించబడ్డాము, అలాగే జీవిస్తున్నాము కూడా. దాని పట్ల దేవుడికి ఎన్నో వందనాలు చెల్లించుకోవాలి. నిజంగా ఆయన పాదాల కడ జీవితకాలం సేవ చేసిన, ఆయనకి గుండె కోసి ఇచ్చిన చాలా తక్కువ అని నా నిర్ణయం అని నేను అనుభవిస్తున్నాను. అంటే అనేక మందిని మనం చూస్తే మా యొక్క జీవితంలో అయితేనే, మా కుటుంబంలో మాకు ఇది కొరతగా ఉంది, ఇది దేవుడు మాకు తీర్చాడు కాబట్టి మేము క్రైస్తవులుగా మారాం అని చెప్పి, అంటే వారు ఏదన్నా వాళ్ళ జీవితంలో ఇప్పుడు అనేక మంది చూస్తే మాకు సంతానం లేదు, మేము దానికోసం దేవుడి దగ్గరికి వచ్చాం, దేవుడు నమ్ముకున్నాం, దేవుడు మాకు అది కలగజేసిన తర్వాత మేము క్రైస్తవులుగా మారాం, ఆ విధంగా ఏదైనా ఒక కార్యం దేవుడు ఏదన్నా చేశాడు? ఖచ్చితంగా అది. నేను రావడానికి, క్రైస్తవుల్లోకి రావడానికి చాలా లేట్ అయింది. మా అమ్మ, మా చెల్లెలు మాత్రమే క్రైస్తవుల్లో ఉన్నారు, ఓలే చర్చికి వెళ్ళేవారు. నా జీవితంలో నిజంగా ఏంటంటే నాకు స్నేహం అంటే చాలా ఇష్టం. స్నేహం కోసం ఎంతకైనా చేసేవాడిని, ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి ఫ్రెండ్స్కి పెట్టేవాడిని. అటువంటి జీవితంలో ఉంటే నా కొరకు మా అమ్మ నిద్రలు ప్రార్థనలు చేసి 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 ఉపవాసాలు ఉండి 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 నిజంగా ఆమె జీవితం నా కొరకే కోల్పోయింది చాలా వరకు, మా అమ్మగారు. అలాగే నాతో పాటు తోడబుట్టిన చెల్లెలు కూడా, ఆ అమ్మాయి కూడా నా కొరకు ప్రార్థన చేసింది.
అలాగే ప్రార్థన చేస్తున్న వరకు తర్వాత దేవుణ్ణి నేను నమ్మేవాడిని కాదు. వస్తున్నాను, సరదాగా కూర్చున్నాను, సరదాగా వెళ్ళిపోయాను, అంటే ప్రార్థన కూడా ముగించుకు ముందే వెళ్ళిపోయేవాడిని. అట్లాగా స్నేహాలు కలిగి లోక సంబంధమైన ఆశలతో అట్లాగా ముందుకెళ్ళిపోయిన తర్వాత నా జీవితంలో దేవుడు 2011లో దేవుడు దర్శనం ఇచ్చాడు నాకు. అంటే పాపాలు పొరపాట్లు అధికంగా పెరిగిపోయిన తర్వాత దేవుడు నా జీవితంలో ఒక దర్శనం కలిగించి, నువ్వు నా దగ్గరికి వస్తే నీ జీవితాన్ని మారుస్తానని దేవుడు నాకు తెలియపరిచాడు. ఆ వెలుగు కాంతిని నేను చూశాను. సడన్గా మా ఇంట్లో చెప్పంగానే మా అమ్మోళ్ళు నమ్మలేదు, ఈడు ఏందో గాలి పట్టినట్టుంది, ఈడికి రాత్రులు తిరిగేసి వచ్చేవాడు అయిపోయా అనేదే విధంగా వాళ్ళు కొద్దిగా బాధపడ్డారు. కానీ కొంతకాలం, కొద్ది రోజులు, ఒక నెల అట్ట రోజులు తెలియలేదు అది వాళ్ళకి. తర్వాత దేవుడి మీద ఉత్సాహం, దేవుడంటే పిచ్చి, దేవుడంటే గౌరవం మర్యాద అనే విధంగా ప్రవర్తించడం మా ఇంట్లో వాళ్ళు చూశారు. చూసిన తర్వాత అనేకమైన దైవ సేవకుల కాడికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడం, వాళ్ళ పక్కన నడవడం, బైబిల్ పట్టుకొని వాళ్ళు తినేసిన ప్లేట్లు తీసి పక్కన పెట్టడం, సిగ్గుపడకుండా ఎవరైనా చూస్తున్నారే అని అనుకోకుండా అట్లాగ ముందుకెళ్ళిన తర్వాత దేవుడిని దర్శనాలని పొందుకొని దేవుడి స్వరాలు కూడా నేను విన్నాను. వాస్తవం ఇది మాత్రం. తర్వాత ప్రతి అడుగు ఆయన నాకు చెప్పేవాడు, ఎందుకంటే విశ్వాసంతో చెప్తున్నా నేను. ప్రతి అడుగు చెప్పేవాడు, ఇటు పోవాక ఈ దారిలో నీకు ఇబ్బంది కలుగుతుంది, వీటితో తిరగబాక నీకు శ్రమ ఉంది, బండి మీద నువ్వు జాగ్రత్త, వాహనం నిదానంగా నడుపు అనే ప్రతిదీ ఆయన స్వరం మాటలు నాకు తెలియపరిచేవాడు. ఇది నిజంగా ఇవన్నీ నా జీవితంలో 2011లో జరిగిన, జీవితంలో 2 నెలల్లో జరిగిన విషయాలు. అప్పుడు తర్వాత దేవుడు అంటే నాకు చాలా ఆశ, ప్రేమ. అప్పుడు మా అమ్మ నాకు, నా కొరకు ఇంకా ఆమె బాధపడిపోయేది. ఈడు ప్రార్థనలో ఎక్కువైపోయాడు, ఆమెకి బాధ ఎక్కువైపోయింది, అన్నం తినటం లేదు, ఉపవాసాలు ఉంటున్నాడు అని. అప్పుడు నాకు మ్యారేజ్ కూడా కాలేదు. అట్లాగా అట్లాగా జరుగుతూ ఉన్నప్పుడు దేవుడి మీద ఉత్సాహం పెరిగి ప్రార్థన చేసుకునేవాడిని, కార్ డ్రైవింగ్కి పోయేవాడిని, కార్ డ్రైవర్గా నేను ముందుకు నడుచుకుంటూ అనేకమైన నాయకుల కాడ, ఎమ్మెల్యేల కాడ, వాళ్ళ కాడ చేసి నేను ఒక స్థాయికి నిలబడి మంచి పేరును సంపాదించుకున్న దేవుడి వల్ల. వాస్తవం అది మాత్రం. కానీ దేవుడి దర్శనాన్ని పొందుకొని ముందుకు వెళ్తున్న సమయంలో దేవుడు సాక్షిగా నన్ను ఎడైతే నిలబెట్టడం చాలా సంతోషకరంగా ఉంది. మీరు చెప్పిన ప్రకారం అదే 2011 నుంచి మీరు దేవునిలోకి రావడం జరిగింది. జరిగింది 2011 అక్కడికి వచ్చిన తర్వాత. దానికి ముందు అనేక సంవత్సరాలు జీవించారు కదా? అవును. ఆ సంవత్సరాలన్నీ దేవుళ్ళు లేరు మీరు? లేను. దేవుళ్ళకి వచ్చిన తర్వాత జీవించిన జీవితానికి, దేవుళ్ళకి రాకముందు జీవించిన జీవితానికి ఆ రెండింటి మధ్య ఏదైనా వ్యత్యాసం కనిపించిందా? కనిపించింది. వ్యత్యాసం అంటే నిజంగా అది చాలా ఆనందంగా ఉంటుంది. దీంట్లో క్రైస్తవులు చాలా ఆనందకరంగా జీవించే విధంగా చాలా సంతోషకరంగా ఉంటుంది. ఇతరుల కొరకు ప్రార్థన చేయడం, మన కొరకన్నా ఇతరుల కొరకు ప్రార్థన చేయడం అనేది నిజంగా చాలా ఆనందం ఉంటుంది దాంట్లో. ఆ ఆనందం ఇప్పుడు ఆ బిడ్డ కొరకు మనమంటే పడనోళ్ళు, ద్వేషించేవాళ్ళు, అసహించుకున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం, మనల్ని మోసం చేయాలని చూసేవాళ్ళకు ప్రార్థన చేయడం చాలా సంతోషం ఉంటుంది. ఆ సంతోషం నిజంగా దేవుని ఆత్మ ద్వారా పొందుకోవడం చాలా ఆనందం. అది మోకరించి నిజంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 2 గంటల సేపు ప్రార్థన చేసేవాడిని నేను. నిజంగా ఆ 2 గంటల సేపు ప్రార్థన చేసే రాత్రుల్లో ఏ టైంకి వచ్చినా ప్రార్థన చేసినా ఆ విశ్వాసం అనేది చాలా సంతోషకరంగా ఉంటుంది. అవును, ఇంతకుముందు జీవించిన జీవితం పాప జీవితమే. మీ యొక్క జీవితం ఏమనిపించింది అంటే 2011 నుంచి దేవుళ్ళకి అడుగుపెట్టిన తర్వాత, దానికి ముందు కూడా జీవించారు, దాని తర్వాత మీరు ప్రజెంట్ కూడా జీవిస్తున్నారు కాబట్టి మీకు వ్యక్తిగతంగా అనిపించిన ఏదన్నా సందర్భం ఉందా? వ్యక్తిగతంగా అంటే నిజంగా నాకు మ్యారేజ్ అయిన తర్వాత బాప్తిస్మ్ తీసుకున్నా. బాప్తిస్మ్ తీసుకున్న తర్వాత 2 మాటలు ఏం చెప్పాలంటే, దైవ సేవకులు దేవుడి కోసం బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు, దేవుడు నేనే దేవుడు అనుకుని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కాలంలో దైవ సేవకులను నమ్మడం చాలా తక్కువైపోయింది. అట్లాగా మన రమేష్ పాస్టర్ గారు నిజంగా ఆయన గురించి చెప్పాలంటే చాలా తక్కువ అనిపిస్తుంది నా అనుభవంలో. నేను అనేకమైన పాస్టర్లు, మన నెల్లూరులో పాస్టర్ గారిని అందరినీ చూస్తున్నాను. వాళ్ళతో పోయి మాట్లాడేవాడిని, టీవీ ప్రోగ్రాల్లో చూసి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు ముందుకెళ్ళి వాళ్ళ నెంబర్లు తీసుకొని వాళ్ళ కాడ ప్రేర్ చేయించుకొని ఎంతమాత్రం తెలుసుకొని అట్లాగే వెళ్ళేవాడిని. కానీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళు కొన్ని విషయాలు తెలిసిన తర్వాత వాళ్ళకున్న మనుషుల్లాగే మాట్లాడుతుంటే, కోపగించుకుంటే అది చాలా చాలా బాధాకరం అయ్యేది.
అట్లాగే మన దైవ సేవకుల విషయాల్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే నిజంగా ఎంతో వినయము దేవుడు అని అనుకొని ఆయన జీవించటంలే దేవుడి కొరకు ఆయన బతికి మనల్ని బతికించి నడిపిస్తున్నాడు ఆ దైవ సేవకులు మన రమేష్ పాస్టర్ గారు దాని కోసం అయితే చాలా సంతోషకరంగా అటువంటి దైవ సేవకులు మన సంఘానికి నెల్లూరుకి ఏడో విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి మన సంఘానికి నడిపించి అటువంటి దైవ సేవకులు నాకు పరిచయం అవడం నిజంగా చాలా సంతోషకరం వచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయడం కానీ ఎప్పుడెప్పుడు ఇన్ఫర్మేషన్లు కానీ ఇవ్వడం కానీ వాళ్ళ కొరకు సంఘం కొరకు ప్రార్థించి ఉపవాసాలు ఉండి ప్రార్థించే దైవ సేవకులు దొరకడం నిజంగా చాలా సంతోషం నా జీవితంలో నిజంగా యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న తర్వాత నా లైఫ్ చాలా వరకు మారి బాప్తిసం ఫస్ట్ సారి మ్యారేజ్కి తీసుకున్నాను కానీ నేనే దేవుడు అనుకునే దైవ సేవకులు ఇచ్చారు రక్షణ పొందలేకపోయాను నేనే ఆయనే దేవుడు అనుకుని బాప్తిసం ఇచ్చాడు మ్యారేజ్కి ఇవ్వాలి కాబట్టి బాప్తిసం ఇచ్చాడు అంతే కానీ ఆయన నువ్వు మారు మనసు పొందాలి పాప నిమిత్తం ఒప్పుకోవాలని చెప్పి ఆయన బాప్తిసం నాకు ఇవ్వాల కానీ నేను బాప్తిసం తీసుకోవాలి ఆయనే అవసరం కాబట్టి ఆయన కూడా అలాగే ఇచ్చాడు కానీ రక్షణ పొందలేకపోయాను మన యేసన్న గారు ఆయన కడ రక్షణ తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను ఆత్మని పొందుకొని నేను రక్షించబడ్డాను నా పాపాలన్నీ దేవుని పాదాల కడ ఒప్పుకొని పాప నిమిత్తం ఒప్పుకొని నా జీవితం తాగుడు జీవితం కానీ నా బ్రతుకు కానీ అలాంటి నా స్నేహం కానీ నా లైఫ్ చాలా వరకు చేంజ్ చేసి దేవుడు పరిశుద్ధతంగా ఎలా బతకాలో చూపించి నేర్పించిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు అని స్పష్టంగా మనం మీడియాలో తెలియపరుస్తాం అంటే దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగిపోయాయి ఆ దేవుళ్ళు వచ్చిన తర్వాతనే మనకి ఇవన్నీ జరిగాయని నేను నమ్ముతున్నా వాస్తవంగా దేవుళ్ళకి వచ్చిన తర్వాత అవును ఈ స్నేహం అయితే ప్రతిదీ కూడా మీరు అయన్ని చేసుకునే విధము శక్తి నాకు ఇచ్చాడు దేవుడు వాస్తవంగా అంటే ఆ ప్రమాదాలు తెలుస్తున్నాయి మనకి ఇలాగ పోతే ఏంది ప్రమాదం ఇలాగ పోతే ఏంది ప్రమాదం అని మనకి తెలియదు దేవుడు తెలియపరుస్తుడు ఆయన ఆత్మ ద్వారా తెలియపరిచి మనల్ని ముందుకు నడిపిస్తుంది నేను నిజంగా ఇంతకుముందు కాలంలో సండే అయితే డ్రమ్ములు కొడితే నాకు భలే క్రైస్తవులను తిట్టేవాడిని వాస్తవంగా నేను నిజంగా చాలా వరకు క్రైస్తవులను తిట్టేవాడిని ఒక మన నెల్లూరులో ఉండే రౌడి చెట్టలు కానీ వాళ్ళతో వాళ్ళు అందరూ మాట్లాడే మాటలు కానీ అలాంటి అసహ్యమైన మాటలు కానీ నేను నిన్నున్నా చాలామంది నన్ను ప్రశ్నించేవాళ్ళు ఏమయ్యా నీ క్రైస్తవుల్లోనే ఆరోగ్యంతో చనిపోయారే ఏం మీరు కాపాడలేరా మీ దేవుడు గొప్ప దేవుడు కదంటే వాళ్ళకి ప్రశ్నించే జవాబు నేను ఇవ్వలేను కానీ మా దైవ సేవలు కడిగి తీసుకోపోతా రాండి అని చెప్పగలిగే శక్తి అయితే నాకుంది అంతేగాని నేను చెప్పేంత మాత్రం కాదని చాలామందిని మందలించున్నాను నేను అట్లాగే సాక్ష్యాలు కూడా నాకు ఎక్కడికైనా నేను ఎక్కడికి పోయినా సరే మీరు క్రైస్తవులా అని అడుగుతా నేను నాకు పరిచయమైన డ్రైవర్లు కానీ పక్కన వాళ్ళు కానీ ఎక్కడ ఎక్కడైనా సరే బయట ఊళ్ళకి పోయినా ఏడకు పోయినా నేను ఏదైనా పరిచయం నాకు కలిగిన తర్వాత మీరు క్రైస్తవులని అడగడం నాకు ఫస్ట్ అలవాటు అది అట్లా అడిగిన తర్వాత ఇంకా దేవుడు మాటలు నేను క్రైస్తవునా నా జీవితంలో దేవుడు చేశాడని ఇద్దరం ఇంకా సంతోషంగా ప్రభు మాటలు మాట్లాడుకోవడం చాలా ఆనందకరంగా ఉంటుంది అట్లాగా దేవుడు పాత బ్రతుకు నుంచి కొత్త బ్రతుకులోకి నన్ను పెంట బ్రతుకులోంచి కొత్త బ్రతుకులో తీసుకొచ్చాడని విశ్వాసంతో అయితే చెప్పగలుగుతాను అది మాత్రం వాస్తవం 2011 ముందు ఆ సంవత్సరాలకి 2011 తర్వాత సంవత్సరాలకి తేడా ఏంటంటే నూతన జీవితం ఇచ్చాడు అవును దేవుడు ఇచ్చాడు మాటలు చెప్పుకోవాలంటే నూతన జీవితం అది ఇప్పుడు మీరు జీవిస్తున్న జీవితం హ్యాపీగానే ఉంది చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మీ యొక్క దైవ సేవకులు పేరు చెప్పారు రమేష్ బాబు అవును మీ దైవ సేవకులు ముంచుకునే మాటలు మా యొక్క ప్రేక్షకులకు తెలియజేస్తా దైవ సేవకులు రమేష్ గారు ఆయన పాస్టర్ గారు నిజంగా చాలా చిన్న వయసు పాస్టర్ గారిది అనుభవం అయితే చాలా పెద్దది పెద్ద పెద్ద దైవ సేవకులకు కూడా ఉండాల్సిన అనుభవం అలాగే అనుభవం అంటే ఆయన కాడ ఏమి లేదు గొప్పతనం ఏం లేదంటే ఏంటంటే అది ప్రార్థన ఆయనకి 24 గంటలు తెలిసింది ప్రార్థనే అది ప్రతి దైవ సేవకులు చేస్తానే అంటారు కానీ చేస్తారు చేసి దానికి వివరించి దానికి సమాధానం చెప్పాల్సిన శక్తి దేవుడు ఆ దైవ సేవకులకు ఇచ్చాడని నేను నమ్ముచున్నాను నిజంగా అలాగే నా బిడ్డ విషయంలో కానీ రెండో బిడ్డ నాకు 2 కొడుకులు నాకు 2 బిడ్డ ఆ బిడ్డ విషయంలో కానీ ప్రెగ్నెంట్ విషయంలో కానీ మీ బాబుకి హార్ట్లో హోల్ ఉందని ఆ దైవ సేవకులు చెప్పేదాకా మాకు తెలియదు వాస్తవంగా మేము డెలివరీకి కూడా 7th మంత్ ఆ రోజు చెప్పలే మాకు డాక్టర్స్ కూడా చెప్పలేదు చెప్పకపోతే అది దైవ సేవకులు ప్రార్థనలో పెట్టమన్నాం మనం ప్రార్థనలో పెట్టమన్న తర్వాత దైవ సేవకులు 2-3 రోజులు మా కొరకు ప్రార్థన చేసి మీ బాబుకి హార్ట్లో కొద్దిగా ప్రాబ్లంగా ఉంది
అది బాబు బయటకు వచ్చిన తర్వాత కూడా కొద్దిగా ఇబ్బంది పడతారు మీరు ఇబ్బంది పడిన తర్వాత మీరు దానికి ధనం ఖర్చు పెట్టుకోలేరు శ్రమలు ఎక్కువ అవుతాయి మీకు అని కూడా తెలియపరిచారు దైవశాఖకు అంటే పాస్టర్ గారు తెలియజేసిన వెంటనే మీరు చెక్ చేయించారా చెక్ చేయించాం చెక్ చేయించిన తర్వాత అది ఖచ్చితంగా కన్ఫర్మ్ అయ్యింది పాస్టర్ గారు చెప్పిన తర్వాత కన్ఫర్మ్ అయ్యింది అది కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకా మేము బాగా దిగులు పడి దుఃఖపడి చాలా ఇంకా ఏడుపులతో ఇంట్లో చాలా బాధాకరం అయిపోయింది ఏడు నెలల బిడ్డ ఎట్ట చంపుకోవాలి అని చెప్పి నేనైతే తీసేమని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాను అట్లాగే దైవశాఖలు కూడా ఇదే మీరు నేను ప్రార్థన చేస్తాను ఇంకొకసారి ప్రార్థన చేస్తానమ్మా నువ్వేం బాధపడబాకమ్మా ఉపవాసాలు ఉండి బిడ్డ కొరకు నీ కొరకు ప్రార్థన చేస్తానమ్మా అని దైవశాఖలు తెలియపరిచిన తర్వాత మళ్ళీ అది రికవర్ అయింది రికవర్ అవుతా వస్తా ఉంది డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ఇప్పుడే తీసేసుకోండి మీరు పుట్టిన తర్వాత ఆ పడే బాధ ఎందుకు అనేది దైవశాఖలు కన్నా ముందు డాక్టర్లు మాకు భయపిచ్చేసి విధంగా మాకు తెలియపరిచారు అది భయం కలిగించారు కలిగించి అది కూడా ఇంకా తీసేసుకుని నేనైతే సిద్ధపడ్డాను పుట్టిన తర్వాత ఆశ పెట్టుకొని బిడ్డ మీద స్కూలుకు పోయే టైంకి ఏమన్నా అప్పుడు జరిగితే చాలా ఇబ్బంది పడిపోతామమ్మా చనిపోయి మనం ఇంకా బతకలేము వద్దు నేనైతే తీసేయమన్నాను అమ్మాయి అయితే మా భార్య అయితే ఒప్పుకోలేదు లేదయ్యా నేను కూడా ప్రార్థన చేస్తున్నాను అమ్మాయి అయితే నిజంగా ప్రెగ్నెంట్లో కూడా ప్రేయర్ చేసి ఆ అమ్మాయి కన్నీరు పెట్టి ఆ బిడ్డ కొరకు అలాగే దైవశాఖలు ఒక పక్క ఈ సంఘం ఒక పక్క సంఘ కమిటీ మెంబర్స్ చాలా నిజంగా మంచి సంఘంలో మాకు ప్రేమని కలిగిన సంఘం అది నిజంగా ఓలు అలాగే దైవశాఖలు తెలియపరిచి బిడ్డ పుట్టే వరకు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆ బిడ్డ కొరకు ఆ గర్భఫలం కొరకు ప్రార్థన చేసి 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 నిజంగా మంచి అద్భుతమైన బిడ్డని అద్భుతమైన బిడ్డని మనకి ఇంకా రేపు మాపు డెలివరీ అయ్యడానికి దేవుడు మీకు మంచి వరం ఇస్తున్నాడు అమ్మని దైవశాఖల ద్వారా తెలియపరిచి ఆ వరాన్ని మాకు ఇప్పుడు ఏడు నెల బాబు ఆ బాబుకు కూడా మొన్న పేరు పెట్టారు దైవశాఖలు ఆ పేరుని పెట్టి దేవుడు ఆ బిడ్డని ఆశీర్వదించి ఆ బిడ్డని చాలా ముందుకు తీసుకుపోయాడు నిజంగా చాలా వరకు అంతా రికవర్ అయిపోయింది ఏమీ లేదు అసలు చాలా సంతోషకరమైన మాట అది నిజంగా డాక్టర్స్ ఏంది అంటే ఇది బుర్చుకు చాలా వరకు క్లియర్ అయింది అని తెలియపరిచారు ఇంకా రెండు మూడు నెలల తర్వాత ఇంకొక స్కానింగ్ తీయాలి బాబుకి అది తీసిన తర్వాత మీకు ఇంకేం లేదమ్మా దైవశాఖలు ఇప్పుడు మాకు డాక్టర్ల కన్నా దైవశాఖలు ఎందుకంటే వాళ్ళు ఇరామారగా చెప్పరనమాట ఏదో డబ్బు సంపాదించుకునేదానికి అంటే మా దైవశాఖల గురించి గొప్పగా చెప్పుకోవాలనే ఉద్దేశం అయితే నాకు కాదు కానీ నిజంగా ఒక ఆప్యాయత అనురాగం అనుబంధం అనేది నిజంగా ఆయనకుంది కోపగించుకోవడం సహజమే కోపం రావడమే సహజమే ఏ దైవశాఖలకునో వస్తుంది కానీ నచ్చిన పనులు చేస్తే ఏ దైవశాఖలు సహించరు పక్కనే తిప్పుకునే వాళ్ళని అలాంటిది అప్పుడేమైనా కసరాల్సిందే కానీ నిజంగా ఆ దైవశాఖలు రమేష్ ఫాస్టర్ గారు నిజంగా అద్భుతమైన దైవశాఖలు అందరిని ప్రేమిస్తారు శత్రుల గురించి కూడా అతను ప్రార్థన చేసి ఆ శత్రువుల్ని మిత్రులుగా మార్చుకొని దేవుడి వైపు నడిపించాలని ఆత్మీయత దైవశాఖలు రమేష్ ఫాస్టర్ గారని నేను తెలియపరచగలను దేవుడు మీరు చెప్పిన ప్రకారం దేవుడు అనేక గొప్ప కార్యం జీవితంలో చేసేదని అర్థమవుతుంది మీ యొక్క వ్యక్తిగత జీవితంలో అంటే అనేక మంది ఇంతకుముందు అనేక మందిని ఇంటర్వ్యూ చేశాం మనం అనేక మంది అనేక రకాలుగా చెప్పారు దేవుడు నా జీవితంలో సంతానం లేదు అది కలుగజేశాడు అంటే వాళ్ళ మొత్తమైన జీవితానికి ఒక మెయిన్ గొప్ప మేల్ అన్నమాట ఇంకో బ్రదర్ని అడిగితే ప్రతిసారి నాకు యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి దేవుడిని ప్రార్థన చేసుకున్నప్పుడు ఇంకక్కడి నుంచి నాకైతే జరగకుండా ఆగిపోయి ఆ విధంగా మీ మీ యొక్క జీవితం లేదైనా నాకంటే బ్రదర్ నిజంగా అట్లాంటివి ఏం లేదు కానీ మనిషిని నమ్మి మోసపోతుంటా నాది ఉన్న నిజంగా అది ఎందువల్ల మోసపోతుంది ఒకరు ధనం అడిగారు నా జోబులో డబ్బులు ఉంటే ఖచ్చితంగా ఒక అతను బాధపడతా వస్తే అతనికి ధనం సహాయం చేయడం మళ్ళీ అతను నాకు రెస్పాన్స్ ఇవ్వడం ఇట్లాంటి నేను నమ్మి మోసపోయి చెడైపోతున్నా నా జీవితంలో జరిగింది తర్వాత దేవుడి కాడికి వచ్చిన తర్వాత ఆ నమ్మిన తర్వాత చెడవడం అనేది చాలా దూరం చేశాడు దేవుడు నాకు అది దూరం చేసి నిజంగా ఆ దాంట్లో నుంచి దూరం అయిన తర్వాత నాకు మ్యారేజ్ అయింది మాకు కసుమూరు ప్రాంతం చింతలపాలెం అక్కడ మా మిస్సెస్ అమ్మాయి లక్ష్మీ ప్రసన్న ఆ వాళ్ళ సంఘంలో కూడా వాళ్ళు కూడా హిందువులే వాళ్ళలో ఈ అమ్మాయి వాళ్ళ బ్రదరే చర్చికి వెళ్ళే వాళ్ళు అక్కడ ఆ అమ్మాయిని నేను వివాహం చేసుకోవడం జరిగింది తర్వాత ఆ అమ్మాయికి మాకు బాబు ఫస్ట్ బాబు శామ్యుయల్ ఆ బాబు పుట్టడం జరిగింది
ఆ బాబు పుట్టిన తర్వాత నిజంగా చాలా సంతోషకరమైన సంఘటనలు జరిగాయి. శామ్యూయల్ పుట్టిన తర్వాత అంతేగాని నాకైతే యాక్సిడెంట్లు కానీ అదే మోసపోయేది ఒకటే జరిగింది. తర్వాత దేవుడి కాడికి వచ్చిన తర్వాత ఆ మోసపోయే అలవాట్ల నుంచి దేవుడు నన్ను తప్పించాడని మాత్రం చెప్పగలను. నా సాక్ష్యంలో అయితే అట్లాంటివి జరిగాయి. దేవుణ్ణి దేవుడితో ఒక అనుబంధం ఏర్పరచుకున్న తర్వాత నేను మోసాలు జరగడం ఆగిపోయి ఆగిపోయినాయి. నన్ను మోసం చేయాలని దగ్గరకు వచ్చినా కూడా దేవుడు అతని నుంచి దూరం చేయడం అట్లాంటి ప్రయత్నాలు చాలా తగ్గి ఎంతో చాలా చాలా ఆగిపోయినాయి ఆగిపోయినాయి. తప్పిస్తున్నాడు దేవుడు, చాలా వరకు తప్పించి కాపాడుతున్నాడు. కాపాడి ఆ ధనం నాకు నిజంగా డబ్బులు ఇంట్లో తీసుకొచ్చి బయట పెట్టాలంటే చాలా ఇష్టం. ఇంట్లో బయట తీసుకుని ఇంట్లో పెట్టేది కాదు, ఇంట్లో తీసుకుపోయి బయట పెట్టాలంటే చాలా ఇష్టం. అట్లాగే తీసుకుపోయి ఖర్చు పెట్టి లైఫ్ని చేంజ్ చేసుకొని దేవుడు నేనేం అడుక్కున్నప్పుడు చాలా ఇచ్చాడు. నాకు సొంత కారు ఇచ్చాడు, అసలు చాలా నాకు చాలా గొప్పగా ఇచ్చాడు, మంచి అనుభవం కలిగినవన్నీ ఇచ్చాడు. తర్వాత దేవుడి కాడికి బాగా వచ్చిన తర్వాత ఏది లేకపోతే నువ్వు ఏ విధంగా నడుచుకోగలుగుతాను అనేది నాకు చూపించాడు దేవుడు. ఆ చూపించిన వల్ల కొన్ని కొన్ని తెలుసుకున్నాను నేను. తెలుసుకున్న వల్ల నా జీవితం చాలా వరకు మార్పు పొందింది. అలాగే నాకు మా మిస్సెస్ అమ్మాయి కూడా నాకన్నా ప్రార్థన పరురాలు. ఆ అమ్మాయి గురించి చెప్పాలంటే చాలా పెద్దది. నాకన్నా ప్రార్థన పరురాలు, ఆ అమ్మాయిని చూపించడం, మ్యారేజ్ జరగడం, అట్లాగే ముందుకెళ్ళడం, సంఘానికి మన దైవ సేవకులు మన సంఘానికి ఆయన వచ్చి మాకు చాలా మా కుటుంబంలో అయితే ఆయన ధనంగా సహాయం చేయాలి. నాకు ఈ విధంగా చెప్పమని ధనం ఇలా వాస్తవంగా ఏంటంటే ఆయన దైవ సేవకుల ప్రకారంగా నిజంగా మంచి అనుభవం కలిగిన వాళ్ళు అంటే వయసులో కాకుండా దేవుడి కాడ అనుభవం కలిగిన వాళ్ళు. నేనే దేవుడు అనుకునేవాళ్ళు చాలామంది అని అంటున్నాను. ఇందాక మాట్లాడే నా విషయాలు కాదు కాదు, ఆయన దేవుడి కొరకు బతుకుతున్నాడు అనేది విషయాల్లో చాలా ప్రయాస. ఎంత టైం అయినా సరే ఏ టైంలో ఫోన్ చేసినా రెస్పాన్స్ అయ్యి ఒకవేళ ఛార్జింగ్ అయిపోయి ఫోను ఆగిపోతే తప్ప స్విచ్ ఆపడం కానీ అతను నేను ఎప్పుడు చూడలేదు. అతను మా కొద్ది పరిచయంలో కూడా మంచి అద్భుతమైన దైవ సేవకులని నేను మనస్ఫూర్తిగా ఆయనకి హృదయపూర్వకంగా ఆయన వందనాలు చెప్తున్నాను. నిజంగా ఆ విషయంలో అయితే చాలా సంతోషం. చెప్పండి. ఖచ్చితంగా ఇప్పుడు వరకు మీ మాటలు విన్నట్లయితే దేవుడు ఒక మంచి జీవితాన్ని మీకు అనుగ్రహించాడు. అవును, ఆ విషయంలో అయితే అదే విధంగా మిమ్మల్ని అనేక మంది మోసాలు చేస్తున్నప్పటికీ దేవుడు వాటిని తప్పించడం అయితే ప్రతి విధంగా దేవుడు మంచి మంచి గొప్ప కార్యాలు మీ జీవితంలో చేశాడు. ఇవన్నీ దేవుడు మీ యొక్క మీకు ఇవన్నీ అందించినందుకు మీరు దేవుడికి నేను ఇది చేస్తే బాగుండు, ఇంత మంచి జీవితం నాకు ఇచ్చినందుకు దేవుడికి నేను ఈ విధంగా రుణపడతానని ఏదన్నా సందర్భం ఉంది? ఉంది. ఏదైనా అలా చేయాలనుకుంటున్నారా? ఉంది ఉంది, ఉనింది కూడా. అది చేయాలి ఖచ్చితంగా. అది ఎందుకంటే నేను దైవ సేవకులకి ఈ మన గృహాన్ని తీసుకొచ్చి భోజనం పెట్టాలని అట్లాంటి సందర్భం మా గృహంలో ఆయన అడుగు పెట్టాలని అట్లా తీసుకుపోయి పెట్టాలని ఇంకోటి ప్రతిదానికి ఏదో ఒక దానికి సహాయపడాలని ఆయన ఉన్నంత ఆస్తిపరుడు కాదు, అట్లాగా అతి ధనవంతుడు కూడా కాదు. ఆయన బండి చూసినా నాకు చాలా బాధాకరంగా ఉంటుంది. అదే బండి మీద తిరగతా ఉంటాడు, విలేజులకు పోతాడు, పిల్లకాయల చేత వాళ్ళ బిడ్డల చేత చదువుకున్న బిడ్డల చేత డ్రమ్ములు పుట్టిస్తాడు. అవన్నీ చిన్న చాలా వరకు ఆయన బాధపడకపోయినా ఇప్పుడుండే కాలంలో నిజంగా దైవ సేవకులు వాళ్ళ బిడ్డలను రానిరు. చాలా వరకు బయటికి రానిరు, అసలు డ్రమ్ కూడా పట్టినీరు. వాస్తవంగా నేను చూస్తున్నా ఇన్ని చాలా అప్షలు, అసలు వాళ్ళు డ్రెస్ మెయింటింగ్ కానీ వాళ్ళ ప్రవర్తనలు కానీ. మళ్ళీ దైవ సేవకులు ఏంటంటే వాళ్ళ బిడ్డల్ని లేపనీరు నిద్ర, పక్కన బిడ్డల్ని రమ్మంటారు ప్రార్థనకి. ఇట్లాంటివి చాలా నేను అనుభవించి చూస్తున్నా. మన నెల్లూరు ప్రాంతంలో చాలామందిని చూస్తున్నా నేను. వాళ్ళ బిడ్డలను మాత్రం అనుకోగా ఉపవాసం ఉందనే అంటారే కానీ వాళ్ళ బిడ్డలకు అన్నం పెట్టేస్తారు ముందు. ఇట్లాంటి ప్రయత్నాలు నేను చాలా చూశాను. నిజంగా మన దైవ సేవకుల గురించి నిజంగా ఆ విషయం చెప్పాలంటే నిజంగా ఆయన అసలు నటించే వ్యక్తి కాదని నా మనస్ఫూర్తిగా విషయంగా చెప్పగలుగుతున్నాను బ్రదర్. అది ఆ విషయంలో అయితే నిజమే అది. కానీ నా జీవితంలో దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తున్నాడు వాస్తవంగా అయితే. అవి నేను సాక్ష్యాలు కూడా చాలా సంఘాల్లో
నా సాక్ష్యాల కోసం పొదలకూరు కానీ మన విజయవాడ కానీ చాలా సంఘాల్లో నన్ను దైవ సేవకులు పిలిచారు. పోయి నన్ను నా సాక్ష్యాలు వేల మంది కాడికి చెప్పుకున్నాను. ఆ విధంగా నేను తిరిగి నేను రోడ్ల మీద పడిపోయి నా జీవితం మారబడలేదు, ఎందుకు మారటం లేదు అని కూడా దైవ సేవకులను కూడా అడిగితే దైవ సేవకులు నాకు కొంతమంది సకరంగా సమాధానం చెప్పక వాళ్ళకి అంత టైం లేక ఆ సమాధానం ఇవ్వలేకపోయారు. తర్వాత మన రమేష్ ఫాస్ట్ గారు, నీకు జీవితం ఉంది, నువ్వు నాతో తిరగాలి, నువ్వు నాతో ఉండాలి, కానీ నువ్వు ఉద్యోగం చేసుకో, ఉద్యోగం లేనప్పుడు ప్రార్థనలో నాతో ముందుకెళ్లేదానికి సిద్ధపడు అని చెప్పేసి ఆయన నన్ను పిలవడం నిజంగా అందులో నా గురించి తెలుసుకున్నాడు, నా గురించి అంతా తెలుసు, నెరవేర్చమని అడుగుతున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు నిన్ను, నువ్వు రావాలని దైవశాఖలు తెలియపరుస్తాయి. ఇంత గొప్ప జీవితం దేవుడు ఇచ్చినందుకు మీరు మీ దైవ సేవకుడికి సహకారిగా ఉండి ఆ యొక్క రుణం తీర్చుకునే విధంగా ఉన్నారు. ఉంటాను కూడా ఖచ్చితంగా, ఆ సహకారం దైవ సేవకులకి నేను ఖచ్చితంగా చేయాలి, చేస్తాను కూడా. నేను దాంట్లో మాత్రం వెనకడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా నా ఉద్యోగం చూసుకొని తర్వాత దైవ సేవకులతో ముందుకు నడవాలని ఆశపడుతున్నాను నేను. ఓకే బ్రదర్, ఇప్పటివరకు ఒక మంచి చక్కని సాక్ష్యాన్ని మీరు మాకు అందించారు. మీకు సాక్ష్యం ద్వారా అనేక మంది ఖచ్చితంగా ఆత్మీయంగా బలపడతారు. మీకు జీవితంలో దేవుడు చేసిన విధానాలను అలా ఉంది కాబట్టి అనేక మంది ఖచ్చితంగా బలపడే అవకాశం ఉంది. బ్రదర్, ఈ విధంగా మీరు రావడానికి లేకపోతే ఈ విధంగా సాక్ష్యం పంచుకున్న తర్వాత ప్రేక్షకులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రేక్షకులకి నిజంగా వాళ్ళందరికీ సాక్షులుగా నిలబడాలనుకుని నేను ఆశపడుతున్నాను. నేను సాక్షిగా నిలబడ్డాను కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన నామం ద్వారా మీరు సాక్షులుగా నిలబడాలని, సాక్ష్యం ద్వారా అనేకమైన కార్యాలు దేవుడు జరిపిస్తాడని మనస్ఫూర్తిగా నేను నమ్ముచు. మనమందరం దేవాతి దేవుడికి వందనాలు చెల్లిస్తూ, మీకు వందనాలు చెల్లిస్తూ సాక్ష్యంగా మనందరం సిద్ధపడి నడిపించబడతామని ఆశపడుతున్నాను. ఇప్పుడు చూశారు కదా ఒక చక్కని సాక్ష్యం మనందరం విన్నాం. మీరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అనేక మందికి సాక్ష్యార్థంగా నిలబడి అనేక మందికి ఆత్మీయంగా బలపడే అవకాశం మీ ద్వారా కల్పించాలనే ఒక ఉద్దేశం మీలో ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. మీ విశ్వాసం కొరకే మా సాక్ష్యం అనే కార్యక్రమాన్ని మీరు వీక్షించి మమ్మల్ని సంప్రదించినట్లయితే దేవుని చిత్తం అయితే మీకు కూడా ఈ అవకాశాన్ని మేము కల్పిస్తాం. స్క్రీన్ పైన కనిపిస్తున్న మా యొక్క నెంబర్స్కి మీరు సంప్రదించినట్లయితే మీకు కూడా మేము అవకాశం కల్పిస్తాం. మళ్ళీ మరొక వారంలో మరొక సాక్ష్యంతో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.